తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్రం వెల్లడించింది అంతేకాదు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు పెరుగుతూనే ఉన్నాయని పూర్తి వివరాలు వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ వెల్లడించింది లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత సమాధానం ఇచ్చారు రెండు ఇరవై రెండు అక్టోబర్ నాటికి తెలంగాణ అప్పులు నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లుగా ఉందని కేంద్రం పేర్కొంది ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని చేసిన అప్పుగా వెల్లడించింది తెలంగాణ ఏర్పాటు నాటికి ఉన్న రాష్ట్రం అప్పులు డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లుగా ఆ తర్వాత అప్పులు భారీగా పెరిగినట్లుగా కేంద్రం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రానికి డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల అప్పులు ఉన్నాయని రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులే రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై రెండు కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఎనిమిది వేల నూట ఇరవై ఒక్క కోట్లు రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో పదిహేను వేల ఐదు వందల పదిహేను కోట్లు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ముప్పై వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వేల తొంభై ఒక్క కోట్లు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ముప్పై వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఎనిమిది వేల నూట అరవై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్లు చొప్పున తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ లోక్సభలో వెల్లడించింది మరొకవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం భారీగానే రుణాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది ప్రభుత్వరంగ బ్యాంకులు నాబార్డు ఇతర కార్పొరేషన్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు ఒక లక్ష యాభై వేల మూడు వందల అరవై ఐదు కోట్లుగా ఉన్నట్లుగా వివరాల్లో కేంద్రం పేర్కొంది వీటితో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకునేందుకు కార్పొరేషన్ నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు మంజూరు కాగా ఏడు వేల నూట నలభై నాలుగు కోట్లు విడుదల చేసినట్లుగా కేంద్రం తెలిపింది వేర్ హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు మంజూరు కాగా ఎనిమిది వందల యాభై రెండు కోట్లు విడుదల చేశారని వెల్లడించింది ఫుడ్ ప్రాసెసింగ్ ఫండ్ నుంచి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది కోట్లు మంజూరు కాగా పది కోట్లు విడుదలయ్యాయని తెలిపింది నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెంట్స్ నుంచి వివిధ పథకాల అమలు కోసం పద్నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు వినియోగించుకున్నట్లు కేంద్రం తెలిపింది